అందరికి నమస్కారం. మాధురీస్ ఫుడ్ ల్యాబ్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ పావుబాజీ. పావుబాజీ తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. మనం బండి మీద రెస్టారెంట్లో తినే విధంగానే అంతే టేస్టీగా మన ఇంట్లో కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి దీని తయారీకి కావాల్సినవి చూసేద్దాము. ఇవి పావు బన్స్ అన్ని షాప్స్లోనూ అన్ని సూపర్ మార్కెట్స్లోనూ ఈజీగా దొరుకుతాయి. కొంచెం ఫ్రెష్గా ఉన్నవే తీసుకోండి. ఇక్కడ నేను కూర ముక్కలు చూపిస్తున్నాను. రకరకాల వెజిటబుల్స్ అండి. మీరు నంబర్ ఆఫ్ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. మెయిన్ కోర్స్ చూపిస్తున్నాను. బంగాళదుంపలు, బీట్రూట్, క్యారెట్, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికం, అలాగే ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర తీసుకుందాం. ఇక మసాలా దినుసులు ఈ కూరకు కావాల్సినవి చూద్దాము. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కసూరి మేతి, ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్, పావుబాజీ మసాలా, జీలకర్ర, బటర్. బటర్ ఇక్కడ నేను 30 గ్రాములు తీసుకున్నాను. మీరు రెడ్ చిల్లీ పౌడర్తో పాటు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యూస్ చేయొచ్చు కలర్ కోసం. ఇంకా రెడ్ ఫుడ్ కలర్ని కూడా యూస్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇది కొంచెం వేగాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకుందాము. ఇవి 1 నిమిషం పాటు అలా వేగిన వెంటనే మనం పావుబాజీ మసాలాని 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఇవి ప్యాకెట్స్లోని మసాలాల మూల మనకు కొంచెం ఫ్రెష్నెస్ ఉండదు, అందుకని ఇలా వేస్తే మంచి ఫ్రెష్నెస్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న బీట్రూట్ వేసుకుందాం. బీట్రూట్ ఇలా ఫైన్గా చాప్ చేస్తే మనకి త్వరగా ఉడికిపోతుంది, మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు బంగాళదుంపలు కూడా వేసుకుందాము. ఇక్కడ నేను కొంచెం గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నానండి, ఫ్రెష్ బఠానీ. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. 1-5 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకుందాం. మీకు కావాలంటే కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు పోసుకుని కుక్కర్ పెట్టుకుని 4 విజిల్స్ వరకు రానిద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకుందాము. ఇది కొంచెం వెడల్పుగా ఉండాలండి. దీనికి తగినంత నూనె వేసుకుందాము, చాలా తక్కువ మాత్రమే. మనం ఇక్కడ ఎక్కువ బటర్నే యూస్ చేస్తున్నామండి. ఇక్కడ నేను 2 క్యూబ్స్ వరకు బటర్ వేసాను. ఇది కొంచెం కరిగిన తర్వాత చాలా ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాము. ఇవి ఎక్కువ వేగవలసిన అవసరం లేదండి, కొంచెం మిక్స్ అవ్వాలి. 1-5 మినిట్స్ పాటు దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా ఇందులో యూస్ చేస్తున్నాను. క్యాప్సికంతో మంచి ఫ్లేవర్ వస్తుంది, మనకి ఎక్కువ గ్రేవీ వస్తుంది. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేశాను, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పావుబాజీ మసాలాని ఇందులో యాడ్ చేశాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము, అలాగే కారం 2 టేబుల్ స్పూన్ల వరకు వేసాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్తో మంచి కలర్ వస్తుందండి, మీరు అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం కసూరి మేతి వేసాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్ కూడా 4 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఈ మసాలాలోకి మనం కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు కుక్కర్ తీసి చూద్దాము. దీన్ని నేను పప్పు గుత్తితో ఇలా మెదుగుతున్నానండి. అందరి దగ్గర పొటాటో మ్యాషర్ ఉండదు కదా, ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక దాంతో ట్రై చేయండి. కూర ముక్కలు మరీ పేస్ట్ అయిపోకూడదండి, కేవలం పొటాటోస్, క్యారెట్స్ మాత్రం మ్యాష్ అయితే సరిపోతుంది. కాసేపు ఇలా చేసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. చూశారు కదా. ఇప్పుడు మసాలా గ్రేవీ చూద్దాము. ఇది కొంచెం దగ్గర పడింది. ఇందులోకి మనం తయారు చేసుకున్న కుక్కర్లోని మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఈ రెండు కలిపి ఇప్పుడు గ్రేవీ తయారవుతుంది. కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాము. ఇందులోకి 1/2 చెక్క నిమ్మరసం వేసుకుందాము. ఇవన్నీ బాగా మిక్స్ చేసి మరగనిద్దాము. కొంచెం దగ్గర పడింది, చూశారు కదా.
ఇప్పుడు మళ్ళీ బటర్ యాడ్ చేద్దాము. బటర్ మీ ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. బటర్తో మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఇలా 5 మినిట్స్ పాటు మగ్గనిచ్చి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద అట్ల పెనం పెట్టుకుందాము, దీంట్లో బటర్ యాడ్ చేసుకుందాము. పైన కొంచెం కసూరి మేతి చల్లుకోవాలి, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం పావుబాజీ మసాలాను కూడా దీనిపైన వేసుకోవాలి. ఇదే కాకుండా మీరు పావుబాజీతో తయారైన ఈ కర్రీని కూడా వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న ఈ బన్స్ని, అడ్డంగా కట్ చేసుకున్న వాటిని దీనికి అలా అప్లై చేస్తూ ఈ మసాలా అంతా దీనికి బాగా పట్టేలాగా బన్స్కి ఇలా ప్రెస్ చేయాలి. స్టవ్ మీద ఒక 5 మినిట్స్ ఉంచి దించేయాలి. అంతేనండి, పావుబాజీ రెడీ అయిపోయింది. బటర్తో డెకరేట్ చేసుకుంటే ఈ కర్రీ అలాగే బన్స్తో సూపర్గా ఉంటుంది టేస్ట్. మీకు బయట బండి మీద ఎలాంటి టేస్ట్తో ఉంటుందో, ఎలాంటి సువాసనతో ఉంటుందో అలాగే ఉంటుంది ఇది. మీరు తప్పకుండా ప్రయత్నించండి, మీ ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయండి. ఈ గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మరసంతో పైన కొంచెం పిండుకుని ట్రై చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.